సెప్టెంబర్ 2019 ఈ నెల మిథున రాశి వారికి కలిసి వచ్చే సమయం అని చెప్పవచ్చు. కాకపోతే మాతృ పరంగా కొన్ని ఇబ్బందులు, అంటే తల్లికి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి, కొంత జాగ్రత్త తీసుకోవటం అవసరం. ఈ నెల 18 తర్వాత నుంచి కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం. 27 నుంచి మరింతగా ప్రమాదాలు మిథున రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫోర్ వీలర్ డ్రైవింగ్లో, రాత్రి ప్రయాణంలో చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. అలాగే త్రీ వీలర్ అయినా కూడా, టూ వీలర్ అయినా, మీరు ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అంశాలన్నీ కూడా బాగా, అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చక్కగా ఉంటాయి. సంతానం అభివృద్ధిలో ఉంటుంది, చదువుల్లో రాణిస్తారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ పిల్లలకి, అంటే మీ సంతానానికి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశి విద్యార్థులకి చదువులు బాగా రాణిస్తారు. ఈ మాసం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. కాకపోతే రెండో వారం కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం, అంటే ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. తద్వారా కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా హనుమదారాధన చేయడం, హనుమంతుడికి నమస్కారం చేసుకోవటం, అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం ద్వారా కొంతవరకు మిథున రాశి వారు బయటపడే అవకాశాలు ఉంటాయి. లేనట్లయితే కొన్ని ఈ వాహన ప్రమాదాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. హనుమదారాధన ద్వారా మీరు చాలా వరకు ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే సూచనలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి ఈ మాసం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. రెండో వారం, మూడో వారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. లేనట్లయితే షాప్లో లేదా మీ యొక్క వ్యాపార కూడల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అంటే నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తగిన జాగ్రత్తలు ముందు నుంచి తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దగ్గర ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. స్నేహితులు, బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ యొక్క ప్రమాదాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం అవసరం మిథున రాశి వారు.